సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి చేరుకున్నారు. కాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. తిరుపతిలో నాలుగు దిక్కులను కలుపుతూ యాత్రికులు నేరుగా తిరుమలకు వెళ్లేందుకు అత్యాధునిక రీతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తర్వాత టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు సీఎం. అనంతరం సీఎం జగన్ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక అక్కడ నుంచి తిరుమలకు చేరుకొని వకులమాత రెస్ట్ హౌస్ అలాగే రచన రెస్ట్ హౌస్ లను ప్రారంభిస్తారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొని రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం జగన్. కాసేపట్లోనే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు స్థానిక ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాజా సమాచారం మా కరస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, సీఎం పర్యటన నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, వివరాలేంటి? అనుశ్రీ, మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే యొక్క తిరుపతికి చేరుకోబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పద్మావతిపురం వద్ద ప్రారంభమయ్యేటువంటి యొక్క శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. మొత్తం 684 కోట్ల రూపాయలతో తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఇటు టీటీడీ సంయుక్తంగా నిర్మించినటువంటి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. 650 కోట్ల రూపాయలతో ఖర్చుతో నిర్మించినటువంటి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 67% నిధులతో పాటు ఇటు టీటీడీ 67% మెజారిటీ ఈ యొక్క స్మార్ట్ సిటీ ఫండ్స్ కు కేటాయించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంబంధించి 33% నిధులతో యొక్క తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో రెండింటితో కలిసి మొత్తం 650 కోట్ల రూపాయలతో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా నేరుగా 7.1 కిలోమీటర్ల నిడివి గల యొక్క శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ భక్తులకు ఈరోజు నుంచి అందుబాటులోకి రాబోతోంది. మొత్తం యొక్క తమిళనాడు ప్రాంతం నుంచి ఇటు వచ్చేటువంటి భక్తులకు మనం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పద్మావతిపురం నుంచి నేరుగా బస్టాండ్ వైపు అటు తిరుమల వైపు వెళ్ళడానికి ఒక మార్గం నిర్మించారు. ఇటు కడప వైపు నుంచి వచ్చేటువంటి భక్తులకు, ఇటు రేణిగుంట వైపు నుంచి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ప్రయాణికులకు, తిరుపతి జిల్లా వాసులకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ 650 కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణం చేయించారు. మరో పలు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనిలో భాగంగానే టీటీడీ ఉద్యోగులకు సంబంధించి 15 ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఇచ్చినటువంటి టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాలకు సంబంధించి తిరిగి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతన మళ్ళీ టీటీడీ ఉద్యోగుల కలను, ఇంటి స్థలాల కలను నెరవేర్చబోతున్నారు. దానిలో భాగంగానే మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు అందించబోతున్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకించి తొలి దశలో 10 మందికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు వర్చువల్గా ఇక్కడ గోవిందరాజస్వామి హాస్టల్ భవనానికి స్కూల్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్ భవనాన్ని కూడా వర్చువల్గా ప్రారంభిస్తారు. అనంతరం నేరుగా తిరుపతి గ్రామదేవత తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామి యొక్క సోదరి అయినటువంటి తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తరతరాలకు వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారు. గత ఏడాది తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్నటువంటి ఆయన తిరిగి మళ్ళీ ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి సమయంలో రెండోసారి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం నేరుగా ఆయన తిరుమలకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మరికొద్ది సేపట్లో యొక్క పద్మావతిపురం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను ప్రారంభించబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 67% నిధులతోటి, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 33% నిధులతో మొత్తం 650 కోట్ల నిధులతో ఈ యొక్క తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఈ యొక్క పనులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనకు అందుబాటులో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనకు అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి, భక్తులకు అందుబాటులో రాబోతుంది, ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది. తిరుపతి నగరంలో నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ మొత్తానికి ఈ రోజు మన గర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నోచుకోవడం తిరుపతి నగర ప్రజలకు అందరికీ ఎంతో సంతోషదాయకం. రాబో రోజుల్లో తిరుపతికి వచ్చే భక్తులకు కావచ్చు, యాత్రికులకు కావచ్చు, అలాగే తిరుపతి నగర ప్రజలకు కావచ్చు ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తీరుతాయి. అలాగే మేజర్ జంక్షన్స్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నగరపాలక సంస్థ కృషి చేస్తుంది. నగర జనాభా పెరిగింది, తిరుమల శ్రీవారి దర్శనం వచ్చేటువంటి యాత్రికుల సంఖ్య పెరిగింది. రానున్న రోజుల్లో భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫ్లైఓవర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీ అందరూ చూస్తున్నారు, ఆల్రెడీ 3 ఫేసెస్ అందుబాటులోకి తెచ్చాము. ఇది చివరి దశ, ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకుంటుంది. దీంతో పాటుగా నగరపాలక సంస్థ వేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నింటినీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా తిరుపతి నగరం అభివృద్ధి ప్రదంలో దూసుకెళ్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరింత అభివృద్ధి చేయడానికి కూడా మా కౌన్సిల్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు పూర్తి స్థాయి సహకారం అందించి మాకు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ నగరాభివృద్ధికి పూర్తి జిల్లా యంత్రాంగం నుంచి కావచ్చు, మా కౌన్సిల్ సభ్యుల నుంచి కావచ్చు నగరపాలక సంస్థకి పూర్తి స్థాయి సహకారం ఉంది. గతంలో ఎన్నడలేని విధంగా తిరుపతిలో అభివృద్ధి పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుతున్నాయి, మాస్టర్ ప్లాన్ రోడ్లు వస్తున్నాయి, ఎలా అనిపిస్తోంది మేడం? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా రావడం కూడా మాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మరికొద్ది సేపట్లో ఈ యొక్క శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ను ఇక్కడ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చే క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు.